దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక మీ అందరికీ నా నిండు వందనాలు అందరూ బాగున్నారా చాలా సంతోషం ఈ రోజున మన అంశం ఏంటంటే రెండు జీవితాలు ఆ రెండు జీవితాల్లో నీది ఏ జీవితమో తెలుసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా అవేంటో చూద్దాం ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒకటి భక్తియుక్తమైన జీవితం రెండోది భక్తిహీనమైన జీవితం రెండు రకాల మనుషులు ఉన్నారు ఈ లోకంలో కూడా ఆడవారు మగవారు అలాగో మనుషులు కూడా నీతిమంతులు అవినీతిమంతులు భక్తిహీనులు భక్తిపరులు ప్రియమైన దేవుని బిడ్డలారా రెండు రకాల మనుషులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చెప్పాలంటే ఫిలిప్స్ కంపెనీ Samsung ఫోన్ కంటే చైనా ఫోన్ బాగా మోగుద్ది కదా అలాగే అందరూ చైనా ఫోన్లు కొంటారా బాగా మోగుద్ది బాగా అందంగా ఉంటది చైనా టీవీలైనా చైనా ఫోన్లైనా అందంగా ఉంటాయి చాలా తక్కువ రేటుకి వస్తాయి అయినా దాని కొనం కారణం ఏంటి ఒకళ్ళ కొనుక్కున్న ఇక స్తోమత లేకపోతే ఏదో తప్పదలు అన్నట్టు కొనుక్కుంటాం కారణం ఏంటి అవి వాడినా తృప్తికరంగా వాడుకోలేం కారణం ఏంటి తెలుసా అవి సరిగా పనిచేయవు పనిచేసినా ఎప్పుడు పేలిపోతాయో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తిహీనులు కూడా అంటే వర్ధిల్లతారట భక్తిహీనులు కూడా చక్కగా పుష్పిస్తారట మనం అనుకుంటాం కదా చాలాసార్లు భక్తిహీనులుగా ఉండి దేవుని మందిరానికి రాకపోయినా దేవుని సన్నిధికి రాకపోయినా వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగా సంపాదించారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటాం నేను కూడా అనుకునేవాడినే కానీ దేవుని వాక్యం చెప్తుంది అది పుష్పం పువ్వు ఎంత కాలం ఉంటది గడ్డి పువ్వు ఎంత కాలం ఉంటది పొద్దున వికసిస్తది సాయంత్రానికి ఏమవుద్ది అది వాడిపోద్ది ఖజ్జూరం వృక్షం అలాగుండదు అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది హల్లెలూయా చాలా తొందరగా గడ్డి పెరుగుద్ది చాలా తొందరగా పుష్పిస్తుంది అంతే తొందరగా కనుమరుగు అయిపోద్ది కానీ కష్టమైన నష్టమైన బాధైన శ్రమైన అనుభవించి ఓర్చుకొని దేవుని కొరకు నిలబడిన నీతిమంతులట ఖజ్జూర వృక్షం వలె హల్లెలూయా ఎదుగుతారంట హల్లెలూయా అది జీవితం అదొక జీవితం నీతియుక్తమైన జీవితం ఖజ్జూర వృక్షం వలె ఎదుగుతారంట నీతిమంతులు 12వ వచనం నీతిమంతులు ఖజ్జూర వృక్షం వలె మొవ్వవేస్తారట ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఖర్జూర వృక్షం అది మువ్వ వేసే పాటికి కొంత సమయం పట్టుద్ది అది ఎదగాలి దాని స్థితికి వచ్చిన తర్వాత పరిపక్వత వచ్చిన తర్వాత అది ఉపయోగకరంగా మారుతుంది అలాగే మనం కూడా దేవుళ్ళు ఉన్న మనం వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తాం భక్తిహీనులను చూస్తాం లోకంలో నశించిపోయే వారిని చూస్తూ ఉంటాం వాళ్ళు బాగున్నారు మనం దేవుణ్ణి నమ్ముకుని చెడిపోయాం అన్నట్టుగా మనం దేవుని నమ్ముకుని నష్టపోయాం అన్నట్టుగా మనం దేవుని నమ్ముకుని కష్టాలు పాలయ్యాం అన్నట్టుగా మన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా దుర్మార్గుడైనటువంటి సాతానుగాడు పెట్టే ఆలోచనలు ఎందుకంటే మనం చూడండి ఎప్పుడైతే వెంటనే సంతోషాన్ని సుఖాన్ని కలిగిస్తుందో అది ఫ్యూచర్లో చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది చూడండి తాగుడు ఉంది తాగేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది తాగేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇన్ ఫ్యూచర్లో అది చాలా రకాల అనారోగ్యాలు కారణమవుతుంది తాగేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మామూలుగా ఉన్న వాళ్ళకంటే అలాగే సిగరెట్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది అదే పేకాట ఆడేటప్పుడు చాలా బాగుంటుంది డబ్బులు బాగా వస్తాయి 2-3 సార్లు బాగా వస్తాయి డబ్బులు కానీ ఇన్ ఫ్యూచర్లో ఆ సంతోషం ఏమవుతే ఆ డబ్బులన్నీ వచ్చిన డబ్బుల కంటే ఆ 4-5 రెట్లు ఈ పేకాట కోసం ఆ పిల్లల్ని భార్యలను తాకట్టు పెట్టిన మహానుభావులు ఉన్నారు అంత పెచ్చ ఈ తాగుడు కోసం బిందులు చెంబులు తేపాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా చూడండి, మనం వెంటనే సంతోషపెట్టేది మనల్ని ఇన్ ఫ్యూచర్లో దుఃఖపడవలసిన పరిస్థితులు వస్తాయి. మనం ఇప్పుడు కష్టమైన నష్టమైన దేవుని కొరకు నిలబడి నీతి కొరకు గనక నిలబడితే ఫ్యూచర్లో చాలా సంతోషంగా చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి క్రియలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి నీతిమంతులట ఖర్జూర వృక్షం, ఖర్జూర వృక్షం మీరు చూసే ఉంటారు, ఖర్జూరం, ఈత, తాటి, తర్వాత ఈ కొన్ని వక్క, కొన్ని ఇవన్నీ ఒక జాతికి చెందినవి. ఇవి చక్కగా పెరుగుతాయి, వైపే చూస్తాయి. ఈత చెట్లు కూడా చూడండి, ఇలాగ వంగిపోతే తలకాయ మాత్రం పైకి తిరిగి ఉంటుంది. గమనించారా లేదు ప్రియమైన దేవుని బిడలారా? అలాగే దేవుని నమ్ముకున్న బిడలు కూడా మొదటగా సంతోషం పడకపోయినా, మొదటగా భక్తిలంతా ఆనందం కలకపోయినా, ఇన్ ఫ్యూచర్లో సంతోషాన్ని మంచిగా దేవుని సన్నిధిలో ఎదిగే బిడలుగా ఉంటారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని ఆలోచనలంట చూడండి, 5వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రేమైన దేవుని బిడలారా, ఆ గంభీరమైన ఆలోచనలను పసుపాయలట వాటిని గ్రహించరట. చాలామంది అంట దేవుడా దయవా, పనే దేవుడండి, తిండే దేవుడండి అంటుంటారు. పసుప్రాయులట దేవుడి ఆలోచనలు గ్రహించరు. మన బిడ్డలు చక్కగా చదువుకోవాలని, చక్కగా ఆనందంగా ఉండాలని, ఉన్నత స్థితికి వెళ్ళాలి, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ ఆ బాధ్యత ఉంటుంది, ఆ ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, చాలా ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. కానీ అవి మన బిడ్డల పట్ల నెరవేర్చాలి అంటే మన ఆలోచనలు మన బిడ్డలు గ్రహించాలి. మా డాడీ ఆశ ఇది, మా మమ్మీ ఆశ ఇది, నేను తీర్చాలి, నేను వాళ్ళ ఆశయాల ప్రకారం నడుచుకోవాలి, నన్ను కన్నందుకు వాళ్ళని సంతోషపెట్టాలి, నన్ను కన్నందుకు వాళ్ళకి న్యాయం చేయాలి, నన్ను కన్నందుకు వాళ్ళ ఆశ తీర్చాలి, నన్ను కన్నందుకు వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలనే ఒక మంచి బుద్ధి కలిగిన బిడ్డలు తప్పకుండా తల్లిదండ్రుల ఆశలను ఏం చేస్తారు, నెరవేరుస్తారు. బుద్ధిహీనులు ఉన్నారే, పశుప్రాయులు ఉన్నారే, మా అమ్మ మా బాబు వాళ్ళు ఏటే చూసుకుంటారు, నాకెందుకు, నా బతుకు నాది, నా స్థితి నాది, నా ఆలోచనలు నాయి, నా సంతోషం నాది, వాళ్ళే ఆలోచన చేస్తే వాళ్ళ ప్రకారంగా చేయాల్సిన అవసరం నాకేంటి, నాకు వయసు వచ్చింది, నేను మేజర్ అయ్యాను, నాకంటూ కొన్ని ఇవి ఉంటాయని చెప్పి కొంతమంది పశుప్రాయంగా ఆలోచన చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ఏమైనా చేద్దాం అనుకున్న చేయబుద్ధి అవుతా, ఎందుకంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం పిల్లలు నడవట్లేదని తల్లిదండ్రులు ఎలాగైతే చేయకుండా ఉంటారో, దేవుని ఆలోచనలు గనక మనం గమనించి నా మీద ఆయనకున్న ఆలోచనలు అతి గంభీరములు, ఆయన నన్ను వర్ధిల్లేటట్లుగా మొదట కొద్దిగా ఉన్నా, మొదట శ్రమపడినా, మొదట బాధపడినా, మొదట దుఃఖాన్ని అనుభవించినా, రాబోయే రోజుల్లో అద్భుతమైన రీతిలో దేవుడు నా జీవితాన్ని మరలుస్తాడు అనేటువంటి దేవుని యొక్క గంభీరమైన ఆలోచనలు గనక మనము గ్రహించేవారిగా ఉంటే, కొన్ని కొన్నిసార్లు మనం గ్రహించలేం. అందుకే తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మంచి మనసుతో దాన్ని గ్రహించాలి. పశుప్రాయులు అనుకుంటారు, ఇవన్నీ ఎప్పుడు ఈయలే, అవన్నీ నాకు తెలిసినయలే, ఈ సోదాంత ఎవడంటాళ్లే, ఆదివారం రావాలి కాబట్టి వచ్చాం. పశుప్రాయులు అంటే అలాంటి వాళ్ళే. పశుప్రాయులు అంటే పశువులు కాసేవాళ్ళు కాదు, అంటే పశువులు ఏ విధంగా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు కూడా అలాగైనా ఉంటాయి. చూడండి, ఒక మేక లేదా ఒక గేదను లేదా తోలుకుని వెళ్తూ ఉన్న సమయంలో అవి వెళ్తా వెళ్తా పచ్చగా ఉన్న గడపడానికి ఏం చేస్తాయి, రడికిన అందులో దూరి మేతకు ప్రయత్నం చేస్తాయి. అలాగే మేకలు కూడా చూడండి, ఏదైనా జరిగిందంటే ఎందుకు వెళ్ళిపోతాయి. గుర్రాలు ఎందుకు కడతారు గంతలో, ఇలా ఎందుకు కడతారు, ఆడికి ఎక్కడైనా పచ్చగా కనపడిందండి, ఈయన కూడా ఈ బండిని కూడా అందులో లేకపోతేనే భయం. అది పశువు ఆలోచన. అలాగే దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా ఎప్పుడు దేవుని సమయానికి సన్నిధికి రావాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, నేను దేవుని చిత్త ప్రకారంగా ఉన్నానా, దేవుని ప్రకారంగా నడుస్తున్నానా, దేవుని మాట వింటున్నానా, నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా
అనే ఆలోచనలు కలిగి ఉంటే మంచి ఆలోచనలు. అంతేగాని ఎక్కడ లాభం వస్తే అక్కడ పరిగెత్తి, ఎక్కడ తిండి దొరికితే అక్కడ పరిగెత్తి, ఆ మందిరం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేకుండా మన ఇష్టానుసారంగా పరిగెడుతూ ఉంటామే. ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళని వీటితో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనలో ఎవరు కూడా ఆ పశుప్రాయులుగా ఉండడానికి వీలు లేదు. తాత్కాలికమైనటువంటి అభివృద్ధి కోసం, సంతోషం కోసం, సంపాదన కోసం గనక మనం వెంపర్లాడితే, చెప్పాను కదా ఫస్ట్ సంతోషపెట్టేది చివరికి ఏం చేస్తుంది, దుఃఖాన్ని మిగులుచుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది, ఈరోజు కష్టపడరా రేపు సుఖపడతావు. ఈరోజు కనుక నువ్వు సుఖపడి ఉన్నదంతా ఊడ్చుకుని తిన్నావంటే అది కష్టపడే రోజు ఒకటి ఉంటుంది అని. ఇంకొక మాట కూడా చెప్పేది ప్రజలు, మా అమ్మ చెప్పలేదు కానీ, కొంతవరకు మనం సంపాదిస్తే తర్వాత అదే మనల్ని పోషిస్తుంది అని. కానీ ప్రియమైన దేవుని బిడలారా, అలా కష్టపడాలి తప్పు కాదు. మనం ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ తింటాం, భరీగా అన్నం తిన్నాం కదా, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంకాలం టిఫినో భోజనమో చేస్తాం. అంతేగాని ఇష్టానుసారంగా అర్ధరాత్రి 2 గంటలకు లేచి భోజనం చేయటం, తెల్లవారుజామున 5 గంటలకు లేచి టిఫిన్ చేయటం, రాత్రి 12 గంటలకు స్నానం చేయటం, మిట్ట మధ్యాహ్నం 1 గంటకు తల స్నానం చేయటం, ఇట్లా చేస్తామా? స్నానం చేస్తే తప్పేంటి, తింటే తప్పేంటి, ఎప్పుడోసారి తింటున్నాంగా అంటే కుదురుదా? దానికి ఒక పద్ధతి, ఒక క్రమం ఉండాలి. ఒక యాపిల్ పండు తింటున్నాం, ఒక అన్నం తింటున్నాం, ఇంట్లో కూర్చొని తింటాం, దొడ్లో కూర్చొని తినలేం కదా. అపార్ట్మెంట్లన్నీ ఇక్కడే, ఇక్కడే డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఇక్కడే బాత్రూము లెట్రిన్ ఉంటుంది, ఇక్కడే ఏముంటుంది పడక గది ఉంటుంది, దానికి ఆనిచ్చే అన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆనిచ్చే ఉంటాయి. ఇక్కడే కదా మన ఇల్లే కదా అని ఇక్కడ తినాల్సింది, వెళ్ళి బాత్రూమ్లు తింటారు ఎవడన్నా? ఏదో ఒకటి తింటమే కదమ్మా కావాల్సింది అనుకుంటావా? ఒక పద్ధతి, ఒక క్రమం. అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో నివసిస్తున్న, జీవిస్తున్న మనం కూడా దేవుని క్రమ పద్ధతిలో నడవవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా బతకడానికి, మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి, మన ఇష్టానుసారంగా జీవిస్తే ప్రజెంట్ సంతోషంగా ఉండొచ్చు. ఇంకొకళ్ళని కష్టపెట్టి, ఇంకొకళ్ళని బాధ పెట్టి మనం సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో ఆ బాధే మనల్ని ఏం చేస్తుంది, చుట్టుముట్టే ప్రమాదం ఉన్నది. ఒకటి పశుప్రాయమైన జీవితం, రెండవది నీతియుక్తమైన జీవితం. 12వచనంలోకి వద్దాం. నీతి మంచులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారట, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుతారట. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం 13వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. హల్లెలూయా. లోకంలో కాదు వర్ధి లేది, సాతానులో కాదు వర్ధి లేది, ఎక్కడ వర్ధిల్లుతారు వాళ్ళు? దేవుని ఆవరణంలో. దేవుని ఆవరణంలో మందిరంలో కూర్చుండడం ఎదగటం అని కాదు అర్థం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు ఉంటాయి. చూడండి, మనలో చాలామంది అన్యుల దగ్గరికి వెళ్తే అన్యుల మాటలు వచ్చేస్తాయి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ మాటలు వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం చాలామంది మారిపోతుంటారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ విధంగా మారేది భక్తి కాదు. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాము అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, అన్యులకి వెళ్ళినా, దేవుని భక్తుల దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా మన భక్తిని విడవకుండా జీవించడమే దేవుని మందిరంలో ఎదిగే బ్రతుకు. హల్లెలూయా. అంతేగాని మందిరాన్ని విడిచి ఎట్టిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ పనికి మన రోత బతుకు బతకమని కాదు అర్థం. మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు జీవించమని అర్థం కాదు. కాబట్టి ఈ జీవితాల్లో, ఈ రెండు రకాల జీవితాల్లో నువ్వు గనక రెండో రకం అంటే నీతియుక్తమైన జీవితాన్ని గనక నువ్వు సంపాదించుకుంటే అది ఎలా వస్తుంది? అది ఎలా వస్తుంది అంటే దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని, ఆ సిలువ రక్తంలో మన పాపాలు కడుక్కొని, నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షించబడునని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారంగా బాప్తీసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడిన మనం
నీతియుక్తమైన జీవితాన్ని గనక జీవిస్తే కష్టంగానే ఉంటుంది, అబద్ధాలాడితే కొన్నిసార్లు డబ్బులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాల్లో నష్టం వస్తుంది, కానీ ఇన్ ఫ్యూచర్లో అది మనం ధైర్యపరుస్తుంది, ఇన్ ఫ్యూచర్లో అది మన గౌరవాన్ని నిలబెట్టుద్దని గనక దేవుని మీద విశ్వాసంతో కష్టమైన నష్టమైన మనం గనక మన జీవితాన్ని నిలదొక్కుని దేవుని కొరకు నిలబడితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము వర్ధిల్లతాం, మనతో పాటు మన బిడ్డలు వర్ధిల్లతారు, వారి బిడ్డలు వర్ధిల్లతారు, అంతటలుగా మన కుటుంబ సభ్యులందరూ వర్ధిల్లే కుటుంబాలుగా ఉంటాయి. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వర్ధిల్లే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అంటే మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి, దేవుని హృదయానుసారంగా మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆ దేవుణ్ణి నమ్మాడు, కష్టాలు పాలయ్యాడు, నష్టాలు పాలయ్యాడు, సొంత అన్నలే తన్నారు, అమ్మేశారు, గోతులో వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆఖరికి కలువు కాలంలో అనేక మంది చచ్చిపోయే కాలంలో ఆహారం లేక అల్లాడిపోతున్న కాలంలో నిలబడ్డాడు, తను బ్రతికాడు, లక్షల మందిని బ్రతికించాడు. అది వర్ధిల్లే జీవితం. మనం బ్రతకటం కాదు, నేను నా భార్య నా పిడలు బ్రతికితే చాలు అనుకునేది జీవితం కాదు. మనం బ్రతుకుతూ అంటే నేను బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలి. హల్లెలూయా. బ్రతికించాలంటే అన్నదానాలు లేదా ఇంట్లో తీసుకొచ్చి భోజనం పెట్టమని నేను చెప్పట్లేదు. దేవుని మాటలు, ఏ విధంగా వాళ్ళు దేవునిలో సంతోషించి ఆనందిస్తారో, ఏ విధంగా నిత్య జీవితానికి వారసత్వాన్ని సంపాదించుకుంటారో, ఆ సాక్ష్యాన్ని వారితో మనం పంచుకోవాలి. ఆ సార్ దీనికోసం పెద్ద డిగ్రీలు చదవక్కర్లా, ఆ పెద్ద పెద్ద పట్టాలు పుచ్చుకోవక్కర్లా, నువ్వు పొందుకున్న దేవునితో ఉన్న అనుబంధం, దేవునితో ఉన్న సంబంధం, ఇందులో ఉన్నటువంటి మంచి సారం ఇతరులకు తెలియచేస్తే చాలు. ఈ జీవితం అశాశ్వతమైనదై ఇది శాశ్వతమైన జీవితం ఇంకోటి ఉన్నదని మనం గ్రహించుకుని ఆ జీవితం గురించి ఇంకొకళ్ళకి చెప్పేటువంటి స్థితి మనకొస్తే దేవునిలో వర్ధిల్లే బిడలుగా ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. 6 ఇయర్స్ క్రితం మా అన్నయ్య గారు చనిపోయారు. మా రీసెంట్గా మా వదిన గారు కూడా చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు మా నాన్నగారు ఉద్యోగం ఆయనకి ఇచ్చారు. చక్కగా సెటిల్ అయిపోతాడు, ఇక బాధ లేదు, బలహీనుడు అని చెప్పి ఆయనకి ఇచ్చాం. ఆయన సెటిల్ అయ్యాడు, బాగానే ఉంది. కానీ ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా వదినకి ఇస్తే బాగుంటుందనే వదిన తీసుకుంది ఉద్యోగం. కానీ 2-3 సంవత్సరాలు కూడా సరిగ్గా చేయలేదు. 10 రోజుల క్రితం ఉన్నటువంటి రాత్రి 9 దాకా బాగానే ఉంది. 9 గంటలకి నీరసం వచ్చింది. చెమటలు బట్టి గబగబ హాస్పిటల్లో తీసుకెళ్ళాం. 3 హాస్పిటల్ తిప్పినా హార్ట్ అటాక్ వచ్చిందంట, ఉపయోగం లేదు. ఆ ఉద్యోగం సర్వీస్ ఎక్కువ లేదని ఆ పిల్లలకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు అనుకోవచ్చు, మంచి ఉద్యోగం ఉంది, బిడ్డలు ఉన్నారు, ఇంజనీరింగ్ పూర్తి చేశారు, వీళ్ళు చక్కగా ఆనందిస్తారు, చక్కగా అల్లుడు వస్తాడు, చక్కగా కోళ్ళు వస్తుంది, ఆనందం, ఎన్నో ప్రణాళికలు వేసుకోవచ్చు. కానీ తీర్నియా కారణం ఏంటంటే ఈ మధ్యలో నేను గమనించింది దేవునికి వ్యతిరేకంగా జీవించింది. ఆ అన్యుల స్నేహం ప్రియమైన దేవుని అప్పుడప్పుడు ఫోటోలు చూస్తున్నాను నేను. ఈ వాట్సాప్లు ఈ స్టేటస్లు వచ్చిన తర్వాత కొంతమంది ఆటోమేటిక్గా పెట్టుకున్నప్పుడు కొన్ని డిస్ప్లే అవుతుంటాయి, అప్పుడు కనపడుతుంటాయి గుడి దగ్గర ఆ బొట్లు పెట్టుకొని అక్కడ ఇక్కడ కనపడుతున్న పరిస్థితులు ఏంటి. 1-2 సార్లు నేను ఖండించాను ఇది కరెక్ట్ కాదని. సరే 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 సారీ అని చెప్పి మళ్ళీ అది తీసేయటం అలాగే చేసేది. కానీ నాకు కనపడకపోయినా నేను చూడకపోయినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ డబ్బు సంపాదన శాశ్వతం కాదు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఎదిగే జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ 2 జీవితాల్లో మనం చూసాం, భక్తిహీనమైన జీవితం జీవించి శాపాలు పాలవుతావో, భక్తిగా జీవించి నువ్వు వెళుచున్న మందిరంలో నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు చేసే ప్రార్థన యథార్థంగా చేసి అన్ని విషయాల్లో నీతికి నిలబడి మందిరంలో వర్ధిల్లే బిడ్డగా వర్ధిల్లే కుటుంబంగా ఉంటావో నీ ఇష్టం. దేవుడు అందరికి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎవరిని బలవంతంగా ఇందులోకి తీసుకురాలేదు. ఈ సందర్భం కొంతమంది అన్యులు వచ్చారు ఆ బరేల కార్యక్రమంలో ప్రార్థన ఆదరణ కూడికలో,
కొంతమంది నాతో కొన్ని వాదనలు పెట్టుకున్నారు, మన దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు ఈ కులం ఆ కులం, కులము లేదు మతం లేదు, ఒకటే ఒక దేవుడు ఆయనే మంచి మార్గం. ఈ రోజున ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. ఈ రోజున కనీసం ఆఖరి మూమెంట్లో అయినా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని ఉంటే మా వదిన చక్కగా దేవుని సన్నిధిలో ఉంటుంది. ఎవరైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళకి మరణం లేదు. ఎందుకంటే ఒక రోజున మనం అందరం వాళ్ళని కలుసుకుంటా, మమ్మల్ని కలుసుకుంటా, మా నాన్న కలుసుకుంటా, మనకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళందరినీ కలుసుకుంటాం. చింతించవలసిన అవసరం లేదు అని ఆ కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడలారా, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే ఆయన రక్తంలో కడగబడి బాప్తిసము ద్వారా రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవడమే. హల్లెలూయా. కాబట్టి మంచి ఆరోగ్యం కావాలన్నా ఈ భయంకరమైన తెగులు తాండవిస్తుంది. మీ జాగ్రత్తలో మీరుండండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళబోకండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఆ వ్యాక్సిన్ ఏదో కనుక్కునే వరకు కూడా మీ జాగ్రత్తలో మీరుండాలి. హెచ్చరిక చేస్తున్నాను, దేవుడు ఉన్నాడు కాపుదలు ఇస్తాడు, మంచిదే ఉన్నాడు కాపుదలు ఇస్తాడని మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలేదు. ఈ మధ్యన ఒక పాస్టర్ ఫెలోషిప్లో కూడా నేను వద్దు వద్దు అని చెప్పకుండా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారికి పాజిటివ్ వచ్చని చేలింది. ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా భయపడుతుంది, నేనైతే వెళ్ళలేదు నా మాట వినకుండా పోయారు వాళ్ళు. వాళ్ళు భయపడతారు, అప్పుడు నన్ను ఎగతాళి చేశారు వాళ్ళు, ఆ అట్ట అంటావు ఎట్ట అంటావు, ఆ దేవుడు మనకున్నాడని. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఉన్నాడని కరెంటు చేతితో పట్టుకుంటామా? ఏమ్మా, దేవుడు ఉన్నాడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు, దేవుడు సృష్టించిన కరెంటు ఇదేం చేస్తుంది లేదని పట్టుకుంటే ఏమవుద్ది? దేవుడి దగ్గర రమ్మంటాడు, తారా దహన దగ్గరికి వచ్చాయి అంటాడు వెళ్ళిపోవడం. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అందుకని అన్నీ కూడా ఆ శానిటైజేషన్ చేయించాను నిన్న, చక్కగా కింద ఏమో బాటిల్ పెట్టాను, వచ్చేటప్పుడు చక్కగా అది తుడుచుకుని రండి. మీరందరూ సమయానికి వస్తే ఇదిగో ఇది కూడా చాలా కాస్ట్ దగ్గర దగ్గర, నిన్న వీటి కోసం దగ్గర దగ్గర 5,000 ఖర్చు పెట్టాను మన దీనికోసం. కాబట్టి మీరు ఎన్ని ఊరికినా వస్తాయి అనుకోబోకండి. మీ జాగ్రత్త, ఇది టెంపరేచర్ మిషన్, ఇది టెంపరేచర్ మీ ఆనకించకుండానే కనపడుద్ది. ఇక్కడ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే కిందే కూర్చోమంటామో లేకపోతే తగ్గిన తర్వాత రమ్మంటామో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి హాని ఇక్కడ జరగదు. దేవుడు తోడుగా ఉన్నాడు, దాంతోపాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. హల్లెలూయా. అలాగే మీ ఇంటి దగ్గర కూడా ఇష్టానుసారంగా అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం వాళ్ళింటికి వెళ్ళడం వీళ్ళింటికి వెళ్ళడం చేయకండి. చక్కగా ఇంటి పట్లను ఉండండి, తక్కువ డిస్టెన్స్ పాటించండి, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడండి. ఈ రెండు జీవితాల్లో నీతియుక్తమైన జీవితాన్ని ఎన్నుకోండి, వరిదిల్లండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు వాక్యమైన ఈ బిడ్డలందరినీ దీవించి ఈ రెండు జీవితాల్లో అయ్యా ఉన్నతమైన ఉత్తమమైన నీతియుక్తమైన జీవితము జీవించుదురుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ఉందరుగాక. యేసయ్యా, ఈ అవకాశం ఇచ్చిన మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మందిరానికి రాని వారు నడిపించండి అయ్యా, భయాలు తీసివేయండి. నీ కాపుదల ప్రతి కుటుంబానికి దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దీవించి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా టీవీ కార్యక్రమాల్లో ప్రభు పాలు పొందులు పొంది టీవీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఈ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అనేక రేట్లు ప్రతిఫలాలు బిడ్డలకు దయచేయండి నాయన. దేవా అనా ప్రభువ, ఎవరైతే నాయనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ప్రభు అశాంతిలో ఉన్నారో, యేసు నామములో ప్రభు వాడికి విడుదల కలుగునుగా. కృప చూపించి మీరే మహిమ పొందమని చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో కాపుదలిచ్చి మీరే మహిమ పొంది మీ సాక్షులుగా బిడ్డను వాడుకోమని, బిడ్డలందరికీ భద్రత కాపుదల దయచేయమని నీకు సాక్షులుగా బిడ్డలందరూ ఉన్నరుగాక. కృప చూపించి నడిపించండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన
మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆలయంలో దేవుని మనసున్నది, ఆయన మహిమావరించి ఉన్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది. ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది.